హలో అండి, నా పేరు డాక్టర్ వంశీ చలసాని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. సో ఇవాళ మనం చేయబోయే వీడియో పెరిఫల్ న్యూరోపతి గురించి మాట్లాడబోతున్నాం అనమాట. పెరిఫల్ న్యూరోపతి అంటే నరాల పాలంలో బేసిక్గా మనం సిఎన్ఎస్ నరాలని డివైడ్ చేసినప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫల్ నర్వస్ సిస్టమ్ గా దాన్ని డివైడ్ చేస్తాం అనమాట. పెరిఫల్ నర్వస్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డ్ దిగున్న వచ్చే నరాలు, అది సప్లై చేసే చేతులు కాళ్ళు సప్లై చేసే సిస్టమ్ని మనం పెరిఫల్ నర్వస్ సిస్టమ్ గా భావిస్తాం అనమాట. సో పెరిఫల్ నర్వస్ సిస్టమ్ లో నర్వస్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని మనం పెరిఫల్ న్యూరోపతిగా చెప్పబడుతుంది అనమాట. పెరిఫల్ న్యూరోపతిని గ్రాస్ గా మనం డివైడ్ చేసుకుంటే ఇట్ కెన్ బి లైక్ అది ఒక మోనో న్యూరోపతిగా అవ్వచ్చు, లేకపోతే మోనో న్యూరోపతి మల్టీప్లెక్స్ గా ప్రజెంట్ అవ్వచ్చు, లేకపోతే పాలీ న్యూరోపతిగా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. మోనో న్యూరోపతి అంటే ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం మోనో న్యూరోపతిగా అంటాం అనమాట. సో వన్ ఆఫ్ ది కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనో న్యూరోపతి వచ్చేసరికి కార్పల్ టనల్ అనమాట. ఈ కార్పల్ టనల్ ప్రాబ్లంలో మీడియం నర్వ్ ఒకటే ఇన్వాల్వ్ అవడం వలన దాన్ని మనం మోనో న్యూరోపతిగా గుర్తిస్తాం అనమాట. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మోనో న్యూరోపతి మల్టీప్లెక్స్. సో మోనో న్యూరోపతి మల్టీప్లెక్స్ అంటే మోర్ దాన్ వన్ నర్వ్ మల్టిపుల్ నర్వ్స్ కొంచెం ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే అది కూడా అంటే ఒక చేయిలో ఒక నర్వ్, ఇంకో కాల్లో ఇంకో నర్వ్ డిఫరెంట్ ప్యాటర్న్ గా ప్రజెంట్ అయినప్పుడు దాన్ని మోనో న్యూరోపతి మల్టీప్లెక్స్ అంటారు. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ వచ్చేసరికి దీనికి డయాబెటీస్ కానీ, వాస్కులర్ డిజార్డర్స్ కానీ, లెప్రసీ డిజార్డర్స్ కానీ ఇవి మోనో న్యూరోపతి మల్టీప్లెక్స్ గా ప్రజెంట్ అవుతుంది అనమాట. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి పాలీ న్యూరోపతి. సో పాలీ న్యూరోపతి అంటే మల్టిపుల్ నర్వ్స్ సైమల్టేనియస్ గా ఒకేసారి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇవేంటంటే యూజువల్లీ ఏంటంటే అది కాళ్ళల్లో స్టార్ట్ అవడం, స్లోగా చేతులకి స్ప్రెడ్ అవ్వటం, ఇది పాలీ న్యూరోపతిగా గుర్తిస్తాం అనమాట. సో వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఆఫ్ పాలీ న్యూరోపతి వచ్చేసరికి డయాబెటీస్ అనమాట. సో ఈ పెరిఫల్ న్యూరోపతి రావడానికి ఒక మెయిన్ కారణాలు అనమాట, అనేకమైన కారణాలు ఉంటాయి అనమాట పెరిఫల్ న్యూరోపతి కాజ్ చేయడానికి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసరికి డయాబెటీస్. డయాబెటీస్ కాకుండా మనం మిగతా కారణాలు కూడా చూడాలి. సో దానిలో ఏంటంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల న్యూరోపతి రావచ్చు, విటమిన్ డెఫిషియన్సీ వలన ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమంది క్రానిక్గా ఆల్కహాల్ తీసుకోవడం వలన, లేకపోతే టాక్సిన్ ఎక్స్పోజర్ వలన ఈ న్యూరోపతి వస్తుంది. ఇంకొంచెం రేర్గా చూసుకుంటే క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన కానీ, లేకపోతే జన్యుపరంగా కూడా న్యూరోపతి ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. పేషెంట్కి ఈ కారణాల్లో ఏ కారణం వలన కూడా ఈ న్యూరోపతి రావచ్చు. సో పేషెంట్ మన హిస్టరీ, వాళ్ళు చెప్పిన లక్షణాలు బట్టి మనం న్యూరోపతికి ఒక కారణం ఒకటి డిటర్మైన్ చేస్తాం. సో బేసిక్గా ఈ న్యూరోపతిని ఎలా గుర్తించాలి, గుర్తించడానికి వచ్చేసరికి బేసిక్గా న్యూరోపతి కాజ్ చేసేది టూ టైప్స్ ఆఫ్ సింటమ్స్ అంటాం. దానిలో మనం పాజిటివ్ సింటమ్స్ అంటాం, ఇంకోటి నెగిటివ్ సింటమ్స్ అని అంటాం. పాజిటివ్ సింటమ్స్ వచ్చేసరికి పేషెంట్ ఎలా కంప్లైంట్ చేస్తారంటే చేతులు కాళ్ళు తిమిర్లు ఎక్కడం, లేకపోతే చేతులు కాళ్ళలో మంటలుగా ఉండటం, వాళ్ళకి సూదులతో గుచ్చినట్టుగా అనిపించడం, ఇవన్నీ వచ్చరికి పాజిటివ్ సింటమ్స్ ఆఫ్ న్యూరోపతిగా భావించాలి. సెకండ్ వచ్చరికి నెగిటివ్ సింటమ్స్. నెగిటివ్ సింటమ్స్ ఏంటంటే వాళ్ళకి స్పర్శ, చేతులు కాళ్ళలో స్పర్శ తగ్గటం, చలినీళ్ళు వేడి నీళ్ళని డిఫరెన్షియేట్ చేయలేకపోవటం, తర్వాత చెప్పులు వేసుకున్నా జారిపోతూ ఉంటాయి, లేకపోతే వాళ్ళు నడుస్తూ ఉన్నస్తే ట్రిప్ అయ్యి పడిపోతూ ఉంటారు, కింద కూర్చొని లేవడానికి కష్టపడుతూ ఉంటారు. సో ఇవన్నీ సింటమ్స్ ఆఫ్ న్యూరోపతిగా భావించాలి. సో ఇలాంటి లక్షణాలు ఏంటంటే వెంటనే మనం దాన్ని ఇవాల్యుయేట్ చేసి దాని కారణం ఒకటి గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత వచ్చరికి వన్స్ న్యూరోపతి సింటమ్స్ తర్వాత మనం న్యూరోపతిగా భావించిన తర్వాత దాన్ని నిర్ధారించడానికి పరీక్షలు చేయాలి. సో పరీక్షలు చేయడానికి ఫస్ట్ బేసిక్ ఒక నర్వ్ కండక్షన్ టెస్ట్ అని ఉంటుంది. సో ఆ నర్వ్ కండక్షన్ టెస్ట్ వలన మనం బేసిక్గా ఏ ప్యాటర్న్ ఆఫ్ న్యూరోపతి ఉందని ఫస్ట్ డిటర్మైన్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి దాని తర్వాత ఉండే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్లు, ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, థైరాయిడ్ టెస్ట్, విటమిన్ టెస్ట్లు, ఈ షుగర్ టెస్ట్లు, దీని వలన ద కాజ్ ఆఫ్ న్యూరోపతిని డిటర్మైన్ చేయాలన్నమాట. ఈ న్యూరోపతి వాళ్ళు చెప్పిన లక్షణాలను తర్వాత మనం డాక్టర్ చేసిన ఎగ్జామినేషన్, తర్వాత మనం చేసిన పరీక్షల ద్వారా ఈ న్యూరోపతిని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని కారణం కూడా ఐడెంటిఫై చేశాక కారణం గల స్పెసిఫిక్ ట్రీట్మెంట్ని అడ్రస్ చేయాలన్నమాట. దీంతోపాటు వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, తర్వాత ఎలా ఇంజురీస్ని ప్రివెంట్ చేయాలనేది ముఖ్యమైన పార్ట్ అనమాట న్యూరోపతి కేర్లో. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పిన లక్షణాలని ఇమీడియట్గా దాన్ని గుర్తించడం ఇంపార్టెంట్, తర్వాత వెంటనే న్యూరాలజిస్ట్ని మీట్ అయ్యి సో తగిన దానికి అవసరమైన కారణాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.